Hello friends, ee oka video lo blouse ela stitching cheyalo chuddamu. Cutting video chudani valla kosame last lo link untundi chudandi. Ade vidhanga perfect ga back ee vidhanga stitching cheyalo adi mundugane nenu upload chesanandi. Dani oka link kuda meeku last lo untundi. Akkadi nunchi aina sare aa video ni chudandi. Ippudu vachesi front part lu correct ga ee vidhanga stitching cheyali perfect ga manaku cup anedi ee vidhanga raavalo ippudaithe chuddamu. ముందుగా లైనింగ్ కంటే మెయిన్ బ్లౌజ్ని ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా ఉండేటట్టుగా అన్ని వైపులా చూసుకుంటూ ఇలా నేను కట్ చేసుకున్నాను. ఆ తర్వాత దీంట్లో నుంచి వన్ పీస్ తీసుకోవాలి. దానికి రాంగ్ సైడ్లో ఇంకొకటి మన యొక్క లైనింగ్ పీస్ అనేది ఈ విధంగా ఉంచుకుంటూ లైనింగ్ పీస్ని మెయిన్ బ్లౌజ్ని రెండింటిని అటాచ్ చేస్తూ ఇప్పుడు మొత్తంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక రఫ్ స్టిచ్ అయినా పర్వాలేదు, మామూలు స్టిచ్ అయినా పర్వాలేదు. ఇలా ఇక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేసామో తిరిగి అక్కడికి వచ్చేంత వరకుగా మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉంటున్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా మనము కొంచెం ఎక్స్ట్రా కట్ చేయడం వల్ల మనకు అనేది బ్లౌజ్ కదలకుండా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా మనకు ఉంటున్న బ్లౌజ్ని ఉక్సుల సైడ్ ఉంటుంది కదా, ఆ నెక్ సైడ్ ఉంటున్న పార్ట్ని సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇక్కడ సెంటర్ యొక్క డాట్ అనేది మనము వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి, ఒక పావించ్ అయితే సరిపోతుంది. అక్కడి నుంచి ఒక 2.5 ఇంచులంతా చూడండి అందాసుగా ఆ విధంగా, మరి పొడవుగా కాకుండా కొంచెమే కాకుండా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా కొంచెం క్రాస్గా మనము ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని చూడండి ఈ విధంగా మనకి ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడు కింది యొక్క డాట్కి షోల్డర్కి సెంటర్గా ఈ యొక్క డాట్ అనేది రావాలి. అయితే చాలామంది చేసే తప్పు, ఇప్పుడు నేను కుట్టి చూపించి ఆ తర్వాత మళ్ళీ మీకు కరెక్ట్గా ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా మనము ఇక్కడ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటాము. 1 ఇంచ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకుంటే మనకు చూడండి సెంటర్ చూసుకున్నాం కదా, అలా మనం ఈ విధంగా స్టిచ్ వేసినప్పుడు ఇక్కడ మనకు ఇంత తేడా అనేది వస్తుంది. ఇక్కడ తేడా వచ్చింది కదా అని ఇక్కడ మిగిలిన క్లాత్ని కనుక మనం కట్ చేస్తే ఫ్రంట్ యొక్క పార్ట్ మనకు అతుక్కుపోయినట్లుంటుంది, ఫ్రంట్ యొక్క సైజ్ అనేది కూడా మనకు తగ్గుతుంది. కాబట్టి ఈ విధంగా స్ట్రైట్గా చూసుకున్నా కూడా మనము ఇక్కడ, ఇప్పుడు నేను ఆ కుట్ అనేది తీసేసాను, ఇప్పుడు మనము స్ట్రైట్గా చూసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ రెండు కలిసేటట్టుగా క్లాత్ని చూసుకుంటూ ఈ విధంగా ఇలా చూసుకుంటూ 1 ఇంచ్ అక్కడ విడ్త్లో ఉంచుకుంటూ ఇలా మనము క్రాస్గా స్టిచ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనకు అది షోల్డర్కి స్ట్రైట్గా కూడా వస్తుంది, ఇక్కడ కుట్టు కూడా మనకు కరెక్ట్గా వస్తుంది. ఇలా ఈ 2 డాట్స్ వేసుకున్న తర్వాత 2 డాట్స్ని ఈ విధంగా ఉంచుకుంటే వెనక సైడ్కు చూడండి, ఇలా మనకు చంక దగ్గర ఉండే డాట్కి మార్కింగ్ అనేది కనపడుతుంది. అది మరీ లెంత్లు ఎక్కువగా కాకుండా కొంచెం కుట్టి అంతవరకు ఆపుకోవాలి. రెండింటికి సెంటర్లో పై సైడ్కు ఈ విధంగా అది వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇలా మనకు మార్కింగ్ అవసరం లేకుండానే ఇలా డాట్స్ అనేవి వేసుకోవాలి. చూడండి కప్పు కూడా ఎంత బాగొచ్చిందో. క్రాస్ కటింగ్ అయినా సరే స్ట్రైట్ కటింగ్ అయినా సరే మనము ఈ విధంగా కనుక కుట్టుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఈ కింది సైడ్ ఉంటున్న ఈ యొక్క డాట్ని మనము స్టిచ్లోకి ఈ విధంగా పెట్టి కనుక కుట్టుకున్నామంటే ఇక్కడ కప్ అనేది మనకు తగ్గిపోతుంది. కాబట్టి కుట్టిన దానిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం క్రాస్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. అది మనం సేప్ పట్టి కుడతాం కదా, ఆ యొక్క బెల్ట్లోకి ఇది రాకుండా ఉండాలంటే మనం ముందుగా ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి మనం కుట్టినా కూడా అది అనేది మనకు రాదనమాట. ఈ విధంగా మనము స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్లు 2 కావాలండి, సింగిల్ బ్లౌజ్కైనా 2 కావాలి, మన యొక్క లైనింగ్ బ్లౌజ్కైనా 2 కావాలి. ఇప్పుడు ఈ 2 కుట్టిన తర్వాత ఎదురెదురుగా పెట్టి చూడండి కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. తర్వాత దీంట్లో నుంచి 2 పీసెస్ తీసుకున్నాను, మెయిన్ బ్లౌజ్ పీస్ ఒకటి, అదేవిధంగా లైనింగ్ బ్లౌజ్ ఒకటి, దాని యొక్క పీస్ రెండింటిని ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇక్కడ మనము ఈ విధంగా పెట్టుకొని ముందు ఈ 2 అటాచ్ చేస్తూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి.
రెండు ఫేసెస్ లోపలికి ఉండాలి. రాంగ్ సైడ్ బయటకు వచ్చేటట్టుగా, వెనక సైడు ఇటు సైడ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ పావించు మార్జింగే వదులుకుంటూ ఇలా నేను స్టిచ్చింగ్ వేసుకున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఈ విధంగా ఓపెన్ చేస్తూ లైనింగ్ మీదకే, అంటే లోపల సైడ్ వెళ్ళే క్లాత్ మీదకి ఒక స్టిచ్ వచ్చేటట్టుగా మళ్ళీ ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకు వెనక సైడ్ తిప్పుకున్నప్పుడు మనకు ఈజీగా ఇది అనేది టర్న్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మనము ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము లైనింగ్ కంటే మెయిన్ బ్లౌజ్ని 1/2 ఇంచ్ ఎక్కువగా కట్ చేసుకున్నాం కాబట్టి మిగిలిన క్లాత్ని, ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉంటున్న క్లాత్ని కట్ చేసుకోవాలి. అది కటింగ్ చేయకుండా కనుక కుట్టుకున్నారంటే మనకు బ్లౌజులు అనేవి తేడా వచ్చేస్తాయి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ యొక్క ఫ్రంట్ పార్ట్ని దీనికి స్టిచ్ వేసుకోవాలి. ఎలా అంటే, ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను, ఈ యొక్క సేప్ పట్టి ఈ యొక్క బెల్ట్ ఏదైతే ఉంటుందో దానిని ఓపెన్ చేసుకొని చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఇలా రెండు ఫేసెస్ సెంటర్ వెళ్ళేటట్టుగా చూసుకొని రాంగ్ సైడ్ బయటకు వచ్చేటట్టుగా ఇలా ఉంచుకుంటూ ఇక్కడ సైడు స్టిచ్ వేసుకోవాలి. ముందు కొంచెమే క్లాత్ వెళ్ళేటట్టుగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేసేది కనుక అర్థం కాకపోయినా మీరు వీడియోలో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ ఉంటుంది కదా, ఆ షేపును బట్టే ఈ యొక్క బెల్ట్ అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి, ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా కనపడుతుంది. ఇలా కనపడుతుంది కదా. ఇప్పుడు పై సైడ్ ఉంటున్న బ్లౌజ్ని మనం ఎప్పుడు ఎంతవరకు స్టిచ్ వేసామో అంతవరకు ఈ విధంగా రౌండ్గా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు కుట్టిన దాని మీదకి మళ్ళీ కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆ తీసుకున్న లైనింగ్ని దీనిని ముందు సైడ్ కరెక్ట్గా పెట్టుకుంటూ ఆ తర్వాత ఇక్కడ మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా క్లాత్ అనేది కరెక్ట్గా ఈ విధంగా ఉంచుకోండి. బ్లౌజ్ అనేది సెంటర్ స్టిచ్లోకి రాకుండా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకేంటంటే, ఇక్కడ ఒక్కొక్క బ్లౌజ్ ఏంటంటే దారాలు ఊడిపోతూ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లం అనేది ఇక్కడ ఉండదు. ఇంకొన్ని ఏంటంటే కుచ్చుకుంటూ ఉంటాయి కదా, అదనేది కూడా ప్రాబ్లం అనేది ఇక్కడ మనకు ఉండదు. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ సెంటర్ రోల్లో నుంచి బ్లౌజ్ని ఈ విధంగా బయటకు లాగాలి. ఇక్కడ మొత్తం ఇలా బయటకి లాగి ఒకసారి బాగా సరి చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఎక్కడైతే బెల్ట్ స్టిచ్ వేసామో దాని మీదకి స్టిచ్ వచ్చేటట్టుగా మళ్ళీ ఒక స్టిచ్ పై సైడ్ నుంచి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను స్టిచ్ వేస్తున్నాను. ఈ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఆ సేప్ పట్టి ఎంతైతే ఉంటుందో దానికి సైడ్స్కి కింది సైడు మళ్ళీ అటు సైడు మొత్తం స్టిచ్గా ఒకసారి వేసుకోవాలి. ఏ బ్లౌజ్ అయినా సరే, సింగిల్ బ్లౌజ్ అయినా సరే, ఇలా లైనింగ్ బ్లౌజ్ అయినా సరే ఇలాగే కుట్టుకోండి. చాలా చాలా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్గా కూడా ఉంటుంది, చూడడానికి లుక్ కూడా చాలా బాగొస్తుంది. ఇప్పుడు నేను వెనక సైడ్ చూపిస్తున్నాను, చూడండి మనకు వెనక సైడ్ ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ విధంగా మనం అనేది ఫ్రంట్ పార్ట్స్ అనేవి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏ విధంగా అయితే స్టిచ్ వేసుకున్నామో దానికి ఎగ్జాక్ట్లీగా ఆపోజిట్గా ఉండే ఈ యొక్క దానిని కూడా సేప్ పట్టీలు చూసుకుంటూ ఇక్కడ కూడా మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా నేను రెండింటినీ స్టిచ్ వేసుకున్న తర్వాత రెండింటినీ కరెక్ట్గా ఇలా చూసుకుంటే రెండు సమానంగా రావాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ కనుక ఉన్నట్లయితే ఇక్కడ మనం సెంటర్లో వేసుకున్న ఈ యొక్క డాట్ ఉంటుంది కదా, ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇంకొంచెం ఎక్కువ కనుక వేసుకున్నామంటే రెండు సమానంగా అనేది మనకు ఉంటాయి. ఇక్కడ మనకు ఎటు తిరిగి రెండు సమానంగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఆ తర్వాత ఉక్సల పట్టి కాజల పట్టి మన దగ్గర ఉంటున్న ఆది బ్లౌజ్కి ఎటు సైడ్ ఉంటున్నాయో చూసుకుంటూ, ఇప్పుడు షోల్డర్ సైడ్ నుంచి నేను బ్లౌజ్ని ఈ విధంగా తిప్పాను కదా, అప్పుడు రైట్ సైడ్కి ఉక్సల పట్టి వస్తుంది, లెఫ్ట్ సైడ్కి కాజల పట్టి వస్తుంది. ఇప్పుడు ఉక్సల పట్టి కాజల పట్టి కూడా ఎలా కుట్టాలో చూద్దాము. లైనింగ్ పీస్ తీసుకున్నాను, అది ఉక్సల పట్టి కోసం. మెయిన్ బ్లౌజ్ యొక్క పీస్ తీసుకున్నాను, అది కాజల పట్టి కోసం. కాజల పట్టి మనకు బయట సైడ్కి వస్తుంది, ఉక్సల పట్టి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి నేను లైనింగ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఈ సెంటర్లో ఉంటున్న క్లాత్ కంటే 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ క్లాత్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా
నేను ఆ యొక్క క్లాత్ని వెనక సైడ్ నుంచి ఇలా ఉంచుకుంటూ హాఫ్ ఇంచ్ ఎక్కువగా తీసుకొని ఇలా లోపల సైడ్కు ఫోల్డ్ చేశాను. మీరు వీడియోలో చూస్తే ఈజీగా అర్థమవుతుందండి. తర్వాత ఇక్కడ కుట్టింది కింది సైడ్కి వెళ్ళేటట్టుగా చూసుకోవాలి స్టిచ్ వేసేటప్పుడు. చూడండి, ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ తేడాతో స్టిచ్ వేసుకోవాలి. ఈ యొక్క డాట్ కింది సైడ్కి వెళ్ళేటట్టుగా చూసుకుంటూ ఇక్కడ మనకు స్ట్రైట్గా వచ్చేటట్టుగా పీసును చూసుకోవాలి. ఇలా స్టిచ్ వేసినాక ఆ యొక్క క్లాత్ని ఈ విధంగా అనుకోవాలి. ఆ తర్వాత 1 ఇంచ్ మనకు ఫోల్డింగ్ అనేది వచ్చేటట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, ఆ క్లాత్ కూడా బయటకు వచ్చేటట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఫోల్డ్ ఓపెన్ చేస్తే క్లాత్ ఈ విధంగా ఉంటుంది కదా, ఇప్పుడు అంతకే ఫోల్డింగ్ చేయాలి. మొత్తం లోపలికి కాదు, అంతవరకు ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్ అనేది వేసుకోండి. నేను మామూలుగా అయితే ఏదైనా ఈజీ పద్ధతిగా ఉండాలనే సరే నేను ఎక్కువగా స్టిచ్చింగ్ వీడియోస్ అయితే తీస్తుంటానండి. ఇది కూడా నేను మీకు ఈజీగా ఉండాలి అనే ఈ యొక్క వీడియో కూడా తీస్తున్నాను. కుట్టిన తర్వాత లోపల సైడ్ ఎక్కువగా కనుక క్లాత్ ఉంటే ఇక్కడ క్లాత్ని కట్ చేసుకోండి. ఇది మనకు 2.5 ఇంచులు వెడల్పులో ఉండే పీస్ అయితే ఇక్కడ మనకు సరిపోతుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లోపలికి మొత్తానికి మనం ఎంతైతే తీసుకున్నామో అదంతా లోపలికి వెళ్ళేటట్టుగా ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ప్లెయిన్గా ఉండే బ్లౌజ్ కనుక అయితే మీరు ఇక్కడ హెమ్మింగ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది, లేకపోయినా ఇలా మిషన్ కుట్టైనా సరే వేసుకోవాలి. ఇదే విధంగా నేను ఇక్కడ మిషన్ కుట్టని వేసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు పై సైడ్కు క్లాత్ ఎక్కువగా మిగిలింది కదా, పై సైడు ఈ క్లాత్ అనేది మనము తర్వాత కట్ చేసుకోవాలి. లుక్ అయితే చూడండి మనకు ఎంత నీట్గా లుక్ అనేది వచ్చేసిందో. ఇలా మనము ఉక్సల పట్టి అనేది కుట్టుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి కాజాల పట్టి కుట్టిన తర్వాత ఆ తర్వాత ఇది కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు కాజాల పట్టి కోసమే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ యొక్క పీస్ కదా, ఇప్పుడు దీనిని చూడండి ఈ యొక్క పీస్ దానికంటే కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకుంటూ ఇది కూడా 2.5 ఇంచుల వెడల్పులో ఉండే పీస్ తీసుకున్నాను. హాఫ్ ఇంచ్ కింది సైడ్ నుంచి ఈ విధంగా. ఇప్పుడు వీడియోలో చూడండి నేను ఈ యొక్క పీస్ని ఏ విధంగా స్టిచ్చింగ్ వేసడానికి ఉంచానో, అంటే దీన్ని రాంగ్ సైడ్ కింది సైడ్ నుంచి ఉంచుతూ ఇలా స్టిచ్ వేస్తున్నాను. మనం ఇది కుట్టిన తర్వాత మనము పై సైడ్ నుంచి ఫోల్డింగ్ అనేది రావాలి. ఇలా స్టిచ్ వేసుకొని ఈ విధంగా అనుకుంటూ ఇప్పుడు స్టార్టింగ్లో 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా, ఇప్పుడు మనం ఎక్కడైతే జాయింట్ చేసామో ఆ జాయింట్ దగ్గరకే ఇలా ఉంచుకుంటూ ఇక్కడ స్టిచ్ అనేది రావాలి. కొత్తగా నేర్చుకునే వారికి ఈ యొక్క వీడియో చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే చాలా నిదానంగా మీకు అర్థమయ్యేలాగున చెప్తున్నానండి. స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. డౌట్ అనేది రాకుండా ఇంకా ఏ వీడియో చూడవలసిన అవసరం కూడా లేకుండా ఈ యొక్క వీడియో అనేది తీస్తున్నాను. ఇప్పుడు స్టిచ్ వేసుకున్న దానికంటే 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, నేను దగ్గరికి జూమ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, వేసిన ఫస్ట్ స్టిచ్ కంటే ఇప్పుడు సెకండ్ వేసిన స్టిచ్ లోపలికి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు సెంటర్లో 1/2 ఇంచ్ గ్యాప్ ఉంది కదా, అక్కడ మట్టుకే మనము కాజాలు అనేవి వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫ్రంట్ 2 ఇంటిని ఒకదాని మీద ఒకటి ఈ విధంగా ఉంచుకుంటూ ఉక్సల పట్టి కాజాల పట్టి ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా ఉంటున్న క్లాత్ని 2 సమానంగా ఉండేటట్టుగా అలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ స్టిచ్ కటింగ్ అనేది చేసుకోవాలి ఎక్స్ట్రా ఉంటున్న క్లాత్ని. ఈ విధంగా చూడండి, ఇదేనండి మరి ఈ చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ ఈసారి ఫ్రంట్ని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాక్ యొక్క వీడియో లాస్ట్లో లింక్ ఉండి చూడండి. ఇంకా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.